नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरे कृष्ण नारायण श्री महागणपते नमः। श्री कृष्णाय परमात्मने नमः। श्री वेदव्यासाय नमः। 75వ అధ్యాయం ఈరోజు సంభవ పర్వము అనే ఈ అధ్యాయంలో దక్ష వైవస్వత మునులు వారి యొక్క పుత్రులు ఉత్పత్తి నకుష యయాతుల చరిత్ర అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి। వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఇప్పుడు నేను నీకు దక్ష ప్రజాపతి వైవస్వతమనువు భరతుడు కురువు పూరుడు అజామిడులు చరిత్రను గురించి చెప్తాను। అవి పుణ్యప్రదాలు, మంగళకరాలు, ధనము కీర్తి ఆయస్సులను కలిగిస్తాయి। ప్రచేతసుడికి 10 మంది పుత్రులు కలిగారు। వారు మహర్షుల వంటి సత్పురుషులు, వీరిని పుణ్యజనులు అంటారు। పూర్వం వీరి నోటి నుండి అగ్ని వెలువడి వృక్షాలను భస్మం చేసింది। వీరికి దక్షుడు పుట్టాడు। ఈ దక్షుడి వల్లనే ఈ ప్రజలంతా పుట్టారు। కనుక దక్షుడే ఈ లోకానికి పితామహుడు। దక్షుడు వీరిని అనే భార్యయందు తనలాగా కఠోర నియమాలు పాటించేటువంటి 1000 మంది పుత్రులను కన్నాడు। వీరిని వీరణుని కూతురు, ఈమెకు అసిక్ని అనే మరో పేరు కూడా ఉంది। ఈ దక్ష పుత్రులకు ఒకనాడు నారద మహర్షి సాంఖ్యాజ్ఞానాన్ని ఉపదేశించి మోక్ష విద్యను బోధించాడు। అప్పుడు దక్షపుత్రులు విరక్తులై ఇల్లు విడిచి అడవికి వెళ్ళిపోయారు। దక్షుడు ఇంకా సంతానం కనాలని కోరుకొని 50 మంది పుత్రికలను కన్నాడు। వారిలో 10 మంది కన్యలను ధర్మదేవుడికి ఇచ్చాడు, 13 మందిని కశ్యపుడికి ఇచ్చాడు। కాలచక్రం సాగటం కోసం 27 మందిని చంద్రుడికిచ్చాడు। మరీచ మహర్షి పుత్రుడు కశ్యపుడు, ఆయన తన 13 మంది భార్యలలో శ్రేష్ఠురాలైన అదితి యందు ఇంద్రాది దేవతలను ఆదిత్యులను కన్నాడు। తర్వాత ఆమె యందే వివస్వంతుడిని అంటే సూర్యుణ్ణి కన్నాడు। ఆ వివస్వంతుడికి యముడు పుట్టాడు, అతడినే వైవస్వతుడు అంటారు కూడా। ఆ వైవస్వతుడికే అంటే సూర్యుడికే మనువు పుట్టాడు, మనువు తమ్ముడు యముడు, మనువు ధర్మాత్ముడు, అతడి నుంచే వంశం వృద్ధి చెందింది। ఈ మను వంశంలో పుట్టిన వారే మానవ జాతిగా ప్రసిద్ధి చెందారు। మనువు యొక్క కుమారుల్లో 10 మంది ముఖ్యులు వేణుడు, దృష్ణుడు, నరిష్యంతుడు, నభాగేక్షుకుడు, కాలరూపుడు, శర్వాతి, ఇలా వృషద్రుడు, నాభాగారిష్ఠుడు, వీరే కాకుండా మనువుకు 50 మంది పుత్రులున్నారు। అయితే వారిలో వారికి కలహాలు వచ్చి నశించారు కూడా। ఇలకు పురూరవుడు జన్మించాడు। అతడు సముద్రంలోని 13 ద్వీపాలను పాలించాడు। అతడు సకల ప్రాణులతోనూ కలిసి ఉండేవాడు, బలపరాక్రమాలను చూసుకొని గర్వంతో బ్రాహ్మణులతో కొట్లాటకు దిగేవాడు। ఒకనాడు బ్రాహ్మణులు ఏడుస్తూ ఉన్న దాన్ని పట్టించుకోక వారి రత్నరాసులని దొంగిలించాడు। అప్పుడు బ్రహ్మలోకం నుండి సనత్కుమారుడు వచ్చి, నాయనా ఇది తప్పు, బ్రాహ్మణులను బాధించకు ఏడిపించుకొని ఉపదేశించాడు। అయినా పురూరవుడు ఆ ఉపదేశాన్ని లక్ష్య పెట్టలేదు, వాళ్లకు వెల ఇవ్వలేదు।
అప్పుడు సనత్ కుమారుడి వెంట వచ్చినటువంటి సనకాదులు కోపించి పురూరుణ్ణి శాపించారు. ఆ శాపంతో అతడు నశించాడు. ఆ పురూరువుడు లోభి అయి ప్రవర్తించాడు, బలగర్వంతో వివేకాన్ని కోల్పోయాడు. అతడే గంధర్వ లోకంలో ఉన్నటువంటి మూడు అగ్నులను ఊర్వశిని భూలోకానికి తెచ్చాడు. అతడికి ఊర్వశికి ఆయువు, ధీమంతుడు, అమావసుడు, దృఢవాయువు, వనవాయువు, శతవాయువు అనేటువంటి ఆరుగురు పుత్రులు కలిగారు. వారిలో వాయునకు స్వర్భాను అనేటువంటి కుమారుడి యందు నహుషుడు, వృద్ధశర్మరజి, గయుడు, నసుడు అనేటువంటి ఐదుగురు పుత్రులు కలిగారు. చిత్రచిత్రంగా ఉన్నాయి పేర్లు. వారిలో నహుషుడు బుద్ధివంతుడు, సత్య పరాక్రమముడు అయ్యాడు, పెద్ద రాజ్యాన్ని కూడా ధర్మంగా పాలించాడు. దేవతలు, ఋషులు, విప్రులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, నాలుగు వర్ణాల ప్రజలను పాలించాడు. దొంగలను, బందిపోటు దొంగలను సంహరించాడు. పన్ను చెల్లించవలసిందిగా అవసరం లేని ఋషులకు పన్ను విధించి వారిని కూడా బాధించాడు. ఒకనాడు ఇంద్ర పదవిలో ఉన్నప్పుడు ఆ నహుషుడు మహర్షులను పశువుల్లాగా తనకు వాహనాలుగా చేసుకొని తనను మోయించుకున్నాడు. వెంటనే పతనమయ్యాడు. తన పరాక్రమము, తేజస్సు, తపస్సు, బలం చేత దేవతలను తిరస్కరించి ఇంద్ర పదవిని అనుభవించాడు. ఆ నహుషుడికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు అనే ఆరు మంది పుత్రులు ఉన్నారు. వారిలో యతి యోగాన్ని ఆశ్రయించి బ్రహ్మభావాన్ని పొందాడు. యయాతి సామ్రాట్టు అయ్యాడు. భూమినంతా పాలించి యజ్ఞాలు చేశాడు. పితృదేవతలను, దేవతలను శ్రద్ధతో అర్చించాడు. ప్రజలను ప్రేమతో పాలించాడు. అతడికి దేవయాని, శర్మిష్ట అని ఇద్దరు భార్యలు. వారిలో దేవయాని యందు యదువు, తుర్వసువు కలిగారు. శర్మిష్ట యందు దృహ్యుడు, అనువు, పురుడు అనేవారు కలిగారు. యయాతి ఈ ఐదు మంది పుత్రులతో కలిసి అనేక సంవత్సరాలు ధర్మంగా ప్రజలను పాలించారు. తాను పాలించాడు. కొంతకాలానికి అతి భయంకరమైనటువంటి వృద్ధావస్థ యయాతికి ప్రాప్తించింది. అతడి యవన సౌందర్యాలు నశించాయి కూడా. ఒకనాడు యయాతి పుత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు, నాయనలారా, యవనేన చరణ్ కామాన్ యువా యువతి బిస్సహ విహర్తు మహమిచ్చామి సాఖ్యం కురుత పుత్రకాహ. పుత్రులారా, నేను యువకుడనై యువతలతో కలిసి కోరికలను అనుభవిస్తూ విహరించాలని కోరిక ఉంది, అందుకు మీరు నాకు సహాయం చేయండి అన్నాడు. అప్పుడు పెద్ద కొడుకైనటువంటి యదువు, తండ్రి, ఇప్పుడు మా యవ్వనంతో నీకేం పని, ఏం చేద్దామనుకుంటున్నావు, స్పష్టంగా చెప్పు అని అడిగారు. యయాతి, ఏమీ లేదు, నీ యవ్వనం నాకిచ్చేసి నా ముసలితనం నువ్వు తీసుకో, నేను నీ యవ్వనంతో విషయసుఖాలను అనుభవిస్తాను. పుత్రులారా, నేను అనేక దీర్ఘ సత్రయాగాలు చేశాను. శుక్రుడి శాపం వల్ల కామ పురుషార్థాన్ని అనుభవించలేదు. అందుచేత కోరికలు తీరక తపించిపోతున్నాను. మీలో ఒకరు నా ముసలి శరీరంతో రాజ్యాన్ని పాలించండి. నేను యవ్వనంతో యువకుడనై కోరికలను అనుభవిస్తాను అన్నాడు. ఆ మాటలు విని యదువు మొదలైనటువంటి పుత్రులు ఎవరూ ఒప్పుకోలేదు. ఇదేంటిది నాన్నగారు,
ఇంత పెద్ద యజ్ఞాగాదులు చేసి ఇంత రాజు అయిపోయి మామూలుగా వృద్ధాప్యం అందరికీ వస్తుంది కదా, అది అప్పుడు 400, 500, 600, 1000 సంవత్సరాల వరకు ఉండేవారు. ఇంతగా ఉండినప్పటికి కూడా ఈయనకేది కోరికలు ఇంకా తీరలేదంటున్నాడే, ఇదేంటిది? యదువు మొదలైన పుత్రులు ఎవరూ ఒప్పుకోలేదు ఆ సమయంలో, కానీ చిన్నవాడు సత్యవ్రతుడు మాత్రం ఒప్పుకున్నాడు. యదువే ఒప్పుకోలేదు, మిగతా వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు, చిన్నవాడు మాత్రము ఒప్పుకున్నాడు. యయాతితో చెప్తున్నాడు, రాజా నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధం, నా యవ్వనం తీసేసుకుని నువ్వు ఆనందించు, నేను నీ ముసలితనాన్ని తీసుకొని నీ మాట పాటిస్తాను అన్నాడు. వెంటనే యయాతి తన తపోబలంతో పూరుడి యవ్వనాన్ని తాను తీసుకున్నాడు, తన ముసలితనాన్ని కొడుకు ఇచ్చాడు. అప్పటి నుంచి యయాతి యువకుడైపోయాడు, ముసలివాడుగా ఉండినవాడు యువకుడైపోయాడు, పూరుడు వృద్ధుడైపోయాడు. యయాతి యువకుడిగా 1000 సంవత్సరాలు సంసార సుఖాలను అనుభవించాడు, 1000 సంవత్సరాలు అనుభవించాడు. కుబేరుడి చైత్రరథం అనేటువంటి వనానికి వెళ్ళి అక్కడ విశ్వచి అనే అప్సరతో కూడా ఆనందించాడు. అయినా కామభోగాల యందు యయాతికి తృప్తి తీరలేదు. చూడండి, 1000 సంవత్సరాలు కామభోగాన్ని అనుభవించినా కూడా తృప్తి తీరలేదు. మనస్సులో బాగా ఆలోచించి ఆలోచించి ఇలా గానం చేశాడు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిష కృష్ణవర్మేణ భూయ ఏవాభివర్ధతే. కోరికలు అనుభవించినంత మాత్రాన అవి ఎప్పుడూ శాంతించవు. హవిస్సుతో అగ్నిజ్వాలలు వృద్ధి చెందినట్లుగా అనుభవంతో కోరిక మళ్ళీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. పృథివీరత్న సంపూర్ణ హిరణ్యం పశవ స్త్రియ నాలమేకస్య తత్ సర్వం ఇతి మత్వా శమం వ్రజేత్. కోరికతో ఉంటే రత్నాలతో నిండిన భూమి, బంగారము, పశువులు, స్త్రీలు సమస్తము ఒక్కడికి లభించినా కూడా అతడికి చాలదు అని భావించి శాంతిని పొందాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి. ప్రాణులన్నిటి విషయంలోనూ కూడా ఒకనాడు కూడా మనస్సుతో కానీ వాక్కుతో కానీ కర్మతో కానీ పాపం చేయనప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఇంత నిజమైనటువంటిది. ఆ ఆశలన్నీ వదలాల. అందుకని వృద్ధాప్యం వచ్చిన కారణం ఎందుకంటే ఈ కామ వాసన వాంఛలన్నీ కూడా వదలటానికోసమే ఈ 4 అవస్థలు పరమాత్ముడు సృష్టించాడు. లేకపోతే ఒకే అవస్థలో 1000 సంవత్సరాలు పెట్టి తీసుకువెళ్ళచ్చు కదా. అవస్థలు కావటానికి కారణం శరీరముతో పాటు, అంటే ఇంద్రియాలతో పాటు తన యొక్క చంచలమైనటువంటి బుద్ధి కూడా అవస్థలు పొందుతూ పొందుతూ కొనాకు బ్రహ్మభావన పొంది మోక్షాన్ని పొందనేని ఒక దృష్టితో ఒక మనకు ఈ మానవులకు ఒక సహకారం చేశాడు, అందించాడు, ఉపకారం చేశాడు పరమాత్ముడు. మనము ముసలితనం వచ్చినప్పటికి కూడా కామ వాంఛల తీరకనే చాలా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. తినటం కూడా కామ వాంఛనే, చూడటము, తినటము, మరి వినటము, ఇవన్నీ కూడా చాలా భోగాలన్నీ అనుభవించాలి అనేది కొంతమందికి ముసలవాళ్ళైనా కూడా ఉంటుందట. తాను దేనికి భయపడకుండా, తన వల్ల ఎవరూ భయపడకుండా ఉండి దేనిని కోరకుండాను ద్వేషించకుండాను ఉండేవాడు బ్రహ్మభావం పొందుతాడు. బ్రహ్మభావం అంటే ఏమిటి అంటే చెప్పారు ఇక్కడ అని. ఇలా బుద్ధిమంతుడైనటువంటి యయాతి కోరికలలోని సారహీనతను గుర్తించాడు. 1000 ఏళ్లకు బుద్ధితో మనస్సును సమాధానపరుచుకున్నాడు. పూరుడిని పిలిచి అతడి యవనాన్ని అతడికిచ్చి తన ముసలితనాన్ని తాను తీసుకున్నాడు.
విషయభోగాల యందు తృప్తి తీరకపోయిన యయాతి పూరుడితో ఇలా అన్నాడు, కొడుకంటే నువ్వే, నీ వల్లనే నేను పుత్రవంతుణ్ణి అయ్యాను. ఇక నుంచి ఈ వంశము పౌరవ వంశమని నీ పేరుతోనే వర్ధిల్లుతుంది. పౌరవ వంశం, నీకే ఆ ఖ్యాతి దగ్గుతుంది అని పౌరవ వంశానికి నాంది వేశాడు అని యయాతి పూరుడిని రాజుగా అభిషేకించి తర్వాత భృగుతుంగ పర్వతానికి వెళ్ళి సత్కర్మలను ఆచరించాడు. అప్పటికైనా బుద్ధి వచ్చింది వాడికి. చాలా కాలం గడిచిన తర్వాత తన భార్యలిద్దరితో కలిసి నిరాహార వ్రతాన్ని పాటించి స్వర్గలోకం చేరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. జనమేజయుడు ఇలా అడిగాడు, ఓ వైశంపాయన మహర్షి, ప్రజాపతికి యయాతి 10వ తరంలో పుట్టాడు. అటువంటి వాడు పొందరాని శుక్రుడి కూతురైన దేవయానిని ఎలా పొందాడు? ఈ విషయంతో పాటుగా ఈ రాజు యొక్క వంశీయులను గూర్చి కూడా విడివిడివిగా చెప్పు అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యయాతి ఇంద్రుడి వంటి తేజస్సు కలవాడు. అతన్ని పూర్వం శుక్రుడు వృషపర్వుడు అల్లుడిగా స్వీకరించారు. ఆ నహుషనందుడనైనటువంటి యయాతికి ఆ దేవయానికి కలిగిన సమాగమం గురించి కూడా చెబుతాను విను. పూర్వము ముల్లోకాలలోని ఐశ్వర్యం గురించి సురాసురులు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ యుద్ధంలో దేవతలు జయించాలనే కోరికతో అంగీరసుడిని పుత్రుడైనటువంటి బృహస్పతిని యజ్ఞం చేయటానికై పురోహితుడిగా పెట్టుకున్నారు. రాక్షసులు శుక్రాచార్యుణ్ణి పురోహితుడిగా పెట్టుకున్నారు. ఈ శుక్రుడి బృహస్పతికి ఒకరంటే ఒకరికి పడదలేండి, శత్రుభావం కలిగి ఉంటారు. ఇప్పటికీ ఘోర యుద్ధం జరుగుతున్నప్పుడు మరణించిన దానవులను శుక్రుడు తన విద్యతో బ్రతికిస్తున్నాడు. మరణించిన వారు నిద్రను లేచినట్టుగా లేచి పగలబడి నవ్వుతూ దేవతలతో యుద్ధం చేయటానికే పరిగెత్తుతూ ఉంటారు. బృహస్పతి మాత్రం దానవులు చంపిన దేవతలను తిరిగి బ్రతికించటం లేదు. ఆయనకు మృత సంజీవిని విద్య గురించి తెలియదు. అందువల్ల రాక్షస బలం ఎక్కువైపోయింది, దైవ బలం అంతా తగ్గిపోయింది, దైవ సైన్యమంతా. ఈ రహస్యాన్ని దేవతలు గమనించారు, ఎంతో దుఃఖించారు. శుక్రుడికి భయపడి ఒక ఉపాయాన్ని ఆలోచించి బృహస్పతి పెద్ద కుమారుడైనటువంటి కచుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఓ భాగ్యశాలి, మేము నిన్ను సేవించటానికై వచ్చాము, మాకు గొప్ప సహాయం చేయి. శుక్రుని వద్ద మృత సంజీవిని విద్యను నేర్చుకొని ఇక్కడికి రా, మమ్మల్ని రక్షించు. అప్పుడు మాతో పాటుగా నువ్వు కూడా హవిర్భాగాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడే బయలుదేరు, ఆ శుక్రుడు వృషపర్వుడి వద్ద ఉన్నాడు, ఆయన దానవులను మాత్రమే రక్షిస్తున్నాడు కానీ దేవతలను రక్షించటం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.